చాలా సంతోషకరం. మనం అందరూ కూడా ఒకసారి కలగకుండా కంచబండపల్లి గ్రామ పంచాయతీని కూడా అందరూ వచ్చారు, బీబీవాడ నుంచి వస్తున్నారు, కొద్దిగా ముందుకు వచ్చారు మన ఎంపీ గారు వీళ్ళందరూ కూడా. సో మీ అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హృదయపూర్వకంగా స్వాగత సంభాషణలు తెలియజేసుకుంటూ, ఈ రోజు మనం అందరికీ కూడా తెలుసు మన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి ఎంతో బ్రహ్మాండంగా అన్ని కూడా చేస్తున్నాం. అదే కాకుండా ముఖ్యంగా మా అక్క చెల్లెలు అన్నదమ్ములకి అందరూ కూడా మీ అన్న మీ పెద్ద కొడుకు అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు కాబట్టి దయచేసి ఈ రోజు ఏ గ్రామాలకు పోయినా మన ఆడవారందరూ కూడా అక్క చెల్లెలు అమ్మ అమ్మలో పెద్దమ్మలందరూ కూడా చాలా బ్రహ్మాండంగా క్యాన్వాసింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు సార్. అది మగోళ్ళ గంట కంటే ఉత్సాహంగా చాలా చేస్తున్నారమ్మా, మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం. ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వచ్చినప్పుడు కూడా మనకి ఆల్రెడీ ఒకసారి లాస్ట్ ఇయర్ వచ్చారు, ఈసారి కూడా ఇక్కడికి మనం మన ఊరికి తీసుకొస్తామని మీకు అందరూ కూడా ప్రామిస్ చేస్తూ, ముఖ్యంగా మనం అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. మన ఎంపీ గారికి ఒక ఓటు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఓటు వేయాలి. బ్రహ్మాండంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మాకంటే ముందే మీరు చాలా బాగా క్యాన్వాసింగ్ చేస్తున్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఈ రోజు మనకు అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. 16,000 కోట్ల నోటు బడ్జెట్ లో కూడా ఏ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారంటే ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగా చెప్తున్నాము, ఇది మనస్ఫూర్తిగా చెప్పే మాటలు. మీ అందరి దయతో మీ అందరి అనుగ్రహంతో చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం, ఆయన ఆశీర్వాదం ఎట్టొచ్చిందంటే నాకు సారు నేను కలిసి చంద్రగిరిలో 6వ తరగతి నుంచి ఎస్ఎల్సి దాకా కలిసి చదువుకున్నాం. మేమిద్దరం కలిసి 10వ తరగతిలో ఒక డ్రామా కూడా వేశాం. సార్ బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు ఆ డ్రామాలో. ఆ డ్రామా పేరు పరువు కోసం. పరువు కోసంలో హీరోగా చంద్రబాబు నాయుడు గారు యాక్ట్ చేశారు, ఆయనతో పాటు నేను కూడా యాక్ట్ చేశాను. ఎంత ఆదరించినాడంటే ఈ ప్రపంచంలో వినాలా వినకుండా మా ఇంటి వినాలా ఊరికి ఎందుకు చేసాం ఒకటే. ఈరోజు ఒక లలిత కుమారికి కానీ శివప్రసాద్ కానీ నాకైతే 6 సార్లు వరుసగా టికెట్స్ ఇచ్చారు. నా జీవితం నేను ఊహించలేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే బడుగు బలహీన వర్గాల్ని పైకి తీసుకొచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు. ఈసారి ఆ మండలం తగ్గుతుంది అనేది, ఈ మండలం తగ్గుతుంది అనేది, ఆ మండలం తగ్గుతుంది ఏది తిరిగిపోయింది అనేది వాళ్ళు తిరిగేటప్పుడు అంటే మే 23వ తేదీ 8 గంటలు కోటా ఉంటుంది టీవీలో. ఇది ఒకటి సైకిల్ ఫ్యాన్, ఒకటి సైకిల్ రెండు, ఇది మూడు. ఈ ఫ్యాన్ టికి 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 తిరిగిపోతుంది, సైకిల్ మాత్రం ఫాస్ట్ గా నోటు ఒప్పింది. ₹200 పెన్షన్ 2,000 చేశారు, 2,000 పెన్షన్ 3,000 ఇస్తున్నారు. పసుపు కుంకుమ మొన్న ఇచ్చినందుకు ఒక కుటుంబంలో ఒకరో ఇద్దరు చెల్లెళ్ళు ఉంటారు, ఒకరికి అన్న చెల్లెళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది చెల్లెలు ఉన్న ఒకే ఒక అన్నయ్య చంద్రబాబు నాయుడు. ప్రతి పండగకు 2 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాను చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. మన పెన్షన్ 65 ఏజ్ ఉంది, దాన్ని 60 సంవత్సరాలు తగ్గిస్తానని చెప్పి చెప్పాడు. చంద్రన్న బీమా ఉంది, అందరూ చూసే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు మాకు ఉదయాన్నే చెప్పేవారు, రాష్ట్రం సమైక్యంగానే ఉండాలి, లేకపోతే సభ జరగకూడదు అని. అలాగా 5 ఏళ్ళు పోరాడరు మేము. ఒక స్టేజ్ లో శీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రి గారు అబ్బాయి, నేను చేస్తున్న పోరాటానికి పార్లమెంట్ బయటకు వస్తే నన్ను చంపేస్తానని కూడా చెప్పాడు. నువ్వు ఎవడమయ్యా, నువ్వు మా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది పార్లమెంట్ లో చేస్తాను కానీ నువ్వు చెప్తే అంటారా నేను. అలాగే రెండవసారి మీరు దయపెట్టారు, అతనికి కళలో నిద్ర కూడా భక్తే కూడా చేశామని నేను ఎవరు చెప్తే చేస్తాను. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసి ఎవరయ్యా ఈ చిత్తూరు ఎంపీ అని చెప్పి నేషనల్ మీడియా కూడా ఎవరు అంటూ ముందుకు వచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇదంతా మీ అదృష్టం, మీ అవకాశం, మీ దయ. మీరు నాకు అవకాశం ఇచ్చారు, ఈ ప్రజలు ఇవ్వడంతో పాటు కుప్పం ప్రజలు, శాంతిపురం ప్రజలు, రామకుప్పం ప్రజలు, గుడిపల్లి ప్రజలు మీరందరూ ఇస్తేనే పార్లమెంటు
మెట్రోను నేను సాక్షి గారని చెప్పి తెలియజేస్తాను. అందుకే మూడవసారి మళ్ళీ సార్ అవకాశం ఇచ్చారు. ఈసారి ఏం జరగబోతుందో చూడాలి. ప్రాణం ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారి కోసం పోరాడుతూనే ఉంటారని ప్రజలంగా తెలియజేస్తూ, అఖండ మెజారిటీతో బాబు రెండు ఓట్లు ఉంటాయి, ఒక ఓటు అన్నగారికి, ఒక ఓటు నాకు సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ